Honorable Minister. Chairman sir, Irozu, Prapancha Jaladinotsavam Adhyaksha, Irozu, Janga Kuda, Chala Santosham, Manchi, Manchi, Charcha Jarugutundi, Manchi, Vishayalu Kuda, Gaurava Sabhyulu Prastavistunnaru, Mitrulandariki Kuda, Jaladinotsavam Shubhakankshalu Telijestu, Telangana Rashtra Erpatlone, Neelu Ane Oka Amsham Keelakanga Mudipadina Vishayam Manandariki Kuda Telisindi Adhyaksha. Gaurava Mukhyamantri Gari Netrutvamlo, Atu Saagunir Gani, Atu Taagunir Gani, Oka Priority Subject Ga Pettukoni, Adi, Okappudu Minor Irrigation Ani, Major Irrigation Ani, Evaithe Distinctions Undedito, Avannintini Kuda Cheripesi, Irozu, Cheruvulu, Kuntalu, Ade Rakamga, Patana Prantalaku Vachinattaithe, Ikkada Kuda, Pedda Ettuna Water Conservation Meeda Kuda, Mana Prabhutvam Chala Teevramaina Prayatnam Chestu Undi Adhyaksha. Mukhyanga Idivaraku Mitrulandaru Kuda Adiginaru Adhyaksha, Chala Mandi Mitrulu Adiginaru. మన ప్రభాకర్ రావు గారు, తర్వాత వెంకటేష్ గారు, తర్వాత ఫారూక్ హుసేన్ గారు, వారందరూ చెప్పిన దాని సారాంశం ఏంటంటే అల్టిమేట్ గా చాలా చక్కటి కార్యక్రమం, చాలా బాగా చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చారో, ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు లేదా స్లమ్ అనే వ్యత్యాసం లేకుండా 20,000 లీటర్ల వరకు ఎవరు వినియోగించుకున్న వినియోగదారుడు వారికి లాభం చేస్తున్నందుకు వారు ధన్యవాదాలు చెప్పారు. మిత్రులకు నేను కూడా దానికి అభినందన కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు మన నగరంలో GHMC మరియు ఓఆర్ఆర్ వరకు హెచ్ఎండబ్ల్యూఎస్ పరిధి మనం ఎక్స్టెండ్ చేసుకున్నాం అధ్యక్ష. ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఈరోజు హెచ్ఎండబ్ల్యూఎస్ చాలా సమర్థవంతంగా మనం అటు గోదావరి నది నుంచి, కృష్ణానది నుంచి నీళ్లు తీసుకొచ్చి మన హెచ్ఎండబ్ల్యూఎస్ పరిధిలోని ప్రజలందరికీ కూడా సమర్థవంతంగా సరిపడా తాగునీరు అందిస్తా ఉంది అధ్యక్ష. ప్రపంచ జల దినోత్సవం కాబట్టి ఒక విషయం స్పష్టంగా చెప్పాలి అధ్యక్ష. ఒకప్పుడు ఇదే హైదరాబాద్ పట్టణంలో ఎండాకాలం వచ్చిందంటే, ఈ సమయం వచ్చిందంటే, ఫిబ్రవరి మార్చి నెల వచ్చింది అంటే, మా ఖైరతాబాద్ జలమండలి ఆఫీస్ ముందు కుండల ప్రదర్శనలు, బిందల ప్రదర్శనలు విరివిగా జరిగేది అధ్యక్ష. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఒక్కటంటే ఒక్కటి అట్లాంటి కార్యక్రమం జరగలేదు. అది మన ప్రభుత్వం యొక్క ఘనతాన్ని కూడా గట్టిగా చెప్పవచ్చు అధ్యక్ష. ప్రజలకు మెరుగైన నీటి సరఫరా జరగాలి. ఎందుకంటే మన కళ్ళ ముందే మనం చూస్తున్నాం, చెన్నైలో రైల్వే లైన్ ద్వారా, రైల్వే మన రైళ్ల ద్వారా ట్యాంకర్లను పెట్టి నీళ్ళు అందించాల్సిన దుస్థితి. లాతూరులో కూడా మనం చూసాం అధ్యక్ష, ఆడ మంచినీటి కోసం కటకట, ఇట్లా ఎన్నో పట్టణాల్లో తీవ్రమైన నీటి ఎద్దడు. ఒక దేశంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, విదేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో కూడా, కాలిఫోర్నియా లాంటి రాష్ట్రాల్లో కూడా ఈరోజు నీటి ఎద్దడితో తలడిల్తా ఉన్నారు అధ్యక్ష. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ముందు చూపుతో 2050 సంవత్సరం వరకు ఈ నగరం విస్తీర్ణం ఎంత పెరిగినా ప్రజలకు తాగునీటికి ఇబ్బంది కాకూడదన్న ఉద్దేశంతో కేశవాపురం దగ్గర ఒక రిజర్వాయర్ను మిత్రులు అడిగారు అధ్యక్ష, మంజూరు చేశారు అధ్యక్ష. ఒక 4,700 కోట్ల రూపాయలతో దానికి మరి పనులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. కొద్దిగా స్పీడ్ వర్క్ జరుగుతూ ఉంది, పనులు వేగవంతం చేస్తాం అధ్యక్ష. దాంతోపాటు కృష్ణ నుంచి కూడా మరొక ఫేజ్ మొన్ననే బడ్జెట్ లో కూడా పెట్టాం అధ్యక్ష. సుంకిశాల నుంచి తమ జిల్లా అధ్యక్ష, అక్కడి నుండి 1,450 కోట్ల రూపాయలతో మళ్ళీ ఇంకొక ఒక లైన్ తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ నగరం ఎంత వృద్ధి చెందిన, ఎంత విస్తృతమైన జనాభా పరంగా 2050 సంవత్సరం వరకు మంచినీటికి ఇబ్బంది లేకుండా చాలా ముందు చూపుతో ముఖ్యమంత్రి గారి మార్గదర్శకత్వంలో ముందుకు పోతున్నాం అధ్యక్ష. ఈ విషయం సభ్యుల ద్వారా, గౌరవ సభ ద్వారా ప్రజలకు కూడా తెలియాలన్న ఉద్దేశంతో నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈ ఉచితం నీటి ఏదైతే ఉందో 20,000 లీటర్లది, దీనికోసం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఏమంటే, ఓవరాల్ గా చూసినట్టయితే మనకి దాదాపు 95% ప్రజలు అధ్యక్ష, కమర్షియల్ కనెక్షన్లు ఇంకా కొన్ని కనెక్షన్లు మినహాయిస్తే 95% ప్రజలు ఎవరైతే GHMC పరిధిలో ఉన్నారో వారందరికీ కూడా ఇది లాభం చేకూర్చే విధంగా ప్రభుత్వం దీనికి రూపకల్పన చేసింది అధ్యక్ష. అందులో ఇంతకు ముందు మిత్రులు చెప్పినట్టు అపార్ట్మెంట్లలో ఉండేవారు, గేటెడ్ కమ్యూనిటీలో ఉండేవారికి కూడా, వారికి కూడా లాభం చేయాలి. 20,000 లీటర్ల వరకు వాడినట్టయితే వారికి కూడా అక్కడి వరకు మినహాయింపునిచ్చి ఆ పైన వినియోగించేదానికి మాత్రమే మనం బిల్లు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అధ్యక్ష. అయితే మరి 20,000 లీటర్ల వరకు వాడినట్టు ఎట్లా నిర్ధారించాలి అన్నప్పుడు 24 ఏజెన్సీలను ఎంపానల్ చేసాం అధ్యక్ష. ఎంపానల్ చేసి వారి సమాచారం మొత్తం ప్రజలందరికీ కూడా హెచ్ఎండబ్ల్యూఎస్ వారు నేరుగా 500 టీంలు ఫామ్ చేసి ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు అధ్యక్ష. తిరిగి ప్రజలను అవేర్ చేస్తూ ఉన్నారు. మీరు ఈ ఎంపానల్డ్ ఏజెన్సీస్ ద్వారా మీటర్లు బిగించుకున్నట్టయితే 20,000 లీటర్ల వరకు మీకు మినహాయింపు ఉంటుంది కాబట్టి మీకే లాభం జరుగుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పీపుల్ సార్, డొమెస్టిక్ కనెక్షన్స్ ఉన్న వాళ్ళు 90% మందికి పూర్తి రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా 24 ఏజెన్సీస్ని ఎంపానల్ చేసి చాలా అగ్రెసివ్ గా మనం ప్రయత్నం చేయడం మూలాన ఇప్పటి వరకు, అంటే ఈ రోజు వరకు అధ్యక్ష, 2.29 లక్షల కనెక్షన్లు, అంటే దాదాపు 7 లక్షల కుటుంబాలు ఇప్పటికే ఈ పథకంలో అర్హత పొందారు అధ్యక్ష. ఈ నెలాఖరు వరకు మా అంచనా ఒక 3 లక్షల కనెక్షన్ దారులు, అంటే 8.5 లక్షల కుటుంబాలు అర్హులవుతారనేది మా అంచనా అధ్యక్ష, మా డిపార్ట్మెంట్ యొక్క అంచనా. కాకపోతే మిత్రులు, ఎంఎస్ ప్రభాకర్ రావు గారు సరిగా కోరారు అధ్యక్ష. నిజంగా కూడా
మరి చాలా మంది ఇంకా కూడా దీనికి నమోదు చేసుకోవాలంటే గడువు ముగిసిపోతుంది మన ఆందోళన ఉంది. అందుకే వారు కోరినట్టు ఆలోచించి మేము కూడా ఇందాక అనుకున్నాం అధ్యక్ష, ఒక నెల రోజుల పాటు అంటే మార్చి 31 తర్వాత మరొక నెల రోజుల పాటు ఏప్రిల్ చివరి వరకు కూడా గడువు పొడిగిస్తాం అధ్యక్ష. తప్పకుండా ఏప్రిల్ చివరి వరకు ఎవరెవరైతే ఇందులో ఇంకా మీటర్లు పెట్టుకోవాలనుకుంటున్నారో తప్పకుండా వారు చేసుకోవచ్చు అని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఆధార్ కూడా ఎందుకు లింకేజ్ చేస్తా ఉన్నామంటే ప్రభుత్వం దగ్గర మళ్ళీ ఇట్లాంటి మంచి కార్యక్రమం తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వం దాదాపు 500 కోట్ల రూపాయలు అధ్యక్ష మొత్తం సంవత్సరానికి దీనివల్ల ప్రభుత్వం అదనంగా భరిస్తున్నది 500 కోట్ల రూపాయలు అధ్యక్ష. కాబట్టి ప్రతి పైసా కూడా జవాబుదారితనం ఉండాలి కాబట్టి ఈ ఆధార్ లింకేజ్ కూడా చేస్తా ఉన్నాం. ఆధార్ లింకేజ్ విషయంలో కస్టమర్ రిలేషన్షిప్ టీమ్ ఒకటి ఉంటుంది అధ్యక్ష హెచ్ఎండబ్ల్యూస్ లో, 30 మంది ఆపరేటర్లు 2 షిఫ్ట్లో పనిచేస్తా ఉన్నారు. డైరెక్ట్ గా మా దగ్గర ఫోన్ నెంబర్లు ఉంటాయి కాబట్టి వినియోగదారులవి ఫోన్ చేసి మరి మొత్తం విషయాలన్నీ కూడా చెప్తున్నాం, ఎట్లా దీన్ని లింకేజ్ చేసుకోవాలో చెప్తున్నాం, వివరించి చెప్తున్నాం కాబట్టి ఎస్ఎంఎస్ కూడా ఇస్తున్నాం కాబట్టి ఆ ఇబ్బంది ఏమి కూడా లేకుండా వారందరినీ కూడా రాబోయే నెల లేదా 15 రోజుల్లో మొత్తం ఎంపానల్మెంట్ కూడా మొత్తం మీటర్లు బిగించేది కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా ప్రభాకర్ రావు గారు కొన్ని కొన్ని చోట్ల డొమెస్టిక్ స్లమ్స్ లో కూడా ఈ 100 గజాల వరకు ఏమైనా రిలాక్సేషన్ ఇస్తారా అన్నారు అధ్యక్ష. ఆల్ డొమెస్టిక్ స్లమ్స్ ఆర్ యాజ్ ఇట్ ఈస్ ఎగ్జెంప్టెడ్. ఆల్ డొమెస్టిక్ స్లమ్స్ మీరు ఎక్కడ చూసినా స్లమ్ అని ఏదైతే హైదరాబాద్ లో నోటిఫైడ్ స్లమ్స్ ఉన్నాయో దే ఆర్ ఆల్రెడీ ఎగ్జెంప్ట్. సో ఇఫ్ దర్ ఈస్ అ కన్ఫ్యూజన్ ఐ థింక్ యూ కెన్ అప్రోచ్ హెచ్ఎండబ్ల్యూఎస్ ఆక్యుపెన్సీ విషయం చెప్తాను సార్. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ విషయం మాత్రం బిల్డింగ్ రూల్స్ లో ఉంది, ఎందుకంటే బిల్డింగ్ రూల్స్ ఆర్ నాట్ లింక్ టు హెచ్ఎండబ్ల్యూఎస్, అల్టిమేట్లీ దే ఆర్ లింక్ టు జిహెచ్ఎంసీ అండ్ మళ్ళీ మా ప్లానింగ్ డిపార్ట్మెంట్ కాబట్టి మన బిల్డింగ్ డిపార్ట్మెంట్ కాబట్టి ఆ రూల్ ఉంది, దాన్ని పరిశీలిస్తాం. ఒకవేళ ఏమైనా అవకాశం ఉంటే పేదవారికి లాభం చేసే విషయంలో తప్పకుండా రిలాక్స్ చేయడానికి ఓన్లీ ఫర్ దిస్ వి మైట్ కన్సిడర్ రిలాక్సేషన్, తప్పకుండా చూస్తాం. మీరు ఇంకొక మాట కూడా అన్నారు, కృష్ణా ఉంది, గోదావరి ఉంది, 100 కిలోమీటర్ల నుంచి నీళ్లు తెస్తున్నారు, మరి దాని ఇంటర్లింకింగ్ ఏమైంది అన్నారు. అల్టిమేట్ గా హైదరాబాద్ నగరానికి ఎప్పటికీ కూడా తాగునీటి సమస్య రాకూడదు అన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రింగ్ మెయిన్ ప్రాజెక్ట్ అధ్యక్ష, ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ 160 కిలోమీటర్లు ఏదైతే ఉందో దాని చుట్టూతా కూడా ఒక రింగ్ మెయిన్ నిర్మాణం చేసి రెండింటిని కూడా ఇంటిగ్రేట్ చేసినట్టయితే అప్పుడు కృష్ణ నీళ్లు గోదావరి నీళ్లు అనే వ్యత్యాసం లేకుండా మంజీరా నీళ్లు అనే వ్యత్యాసం లేకుండా ప్రజలందరికీ కూడా సుభిక్షంగా నిల్లి వచ్చిన ఆలోచనతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్ కూడా ఇప్పటికే ప్రారంభమైంది అధ్యక్ష. అందులో 160 కిలోమీటర్లకు గాను ఇప్పటికే 35 కిలోమీటర్లు ఒక పార్ట్ ని టెండర్ చేశాము, పనిచేస్తున్నారు, పని జరుగుతూ ఉంది, మిగతాది కూడా దశల వారీగా డబ్బుల లభ్యత బట్టి నిధుల లభ్యత బట్టి తప్పకుండా చేస్తాం అధ్యక్ష. కాకపోతే అధ్యక్ష ఒక ముఖ్యమైన విషయం, మిత్రులు ఫారూక్ హుసేన్ గారు అడిగారు మిగతా నగరాల్లో ఈ ప్రతిపాదన ఏమైనా ఉందని. ప్రస్తుతానికి ఈ ప్రతిపాదన ఇంకా కూడా కేవలం హైదరాబాద్ లో సమర్థవంతంగా అమలు చేయాలి. హైదరాబాద్ లో మనం ఎందుకంటే ఇక్కడ ఒక బోర్డు సెపరేట్ గా ఉంది కాబట్టి ఇక్కడ సమర్థవంతంగా అమలు చేసిన తర్వాత భవిష్యత్తు ఏ రకంగా భవిష్యత్తులో చేయాలి అనేది రాష్ట్ర కేబినెట్ అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయం నేను వ్యక్తిగా చెప్పే మాట కాదు కాబట్టి తప్పకుండా ప్రభుత్వం పరిశీలిస్తుంది అధ్యక్ష వారు చేసిన సూచన. కానీ చివరిగా మిత్రులందరూ నేను కోరేది రాష్ట్రంలో ఈరోజు ప్రపంచ జల దినోత్సవం కాబట్టి రాష్ట్రంలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నీరుని తీసుకొచ్చి భూగర్భ జలాలు పెంచి ప్రమాణంగా ఈరోజు కొన్ని కొన్ని ప్రాంతాల్లో మా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధ్యక్ష చాలా గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం ఒకప్పుడు దుర్భిక్ష ప్రాంతం కానీ ఈరోజు అక్కడ 6 మీటర్లు గ్రౌండ్ వాటర్ పెరిగింది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సమర్థవంతమైన అమలు వల్ల బ్రహ్మాండంగా భూగర్భ జలాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. రైతులు బోర్వెల్స్ వదిలిపెట్టి మళ్ళీ బోర్ మన బావులు దోకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష, బ్రహ్మాండంగా ఆ రకంగా జరుగుతూ ఉంది. కానీ మిత్రులకు నా విజ్ఞప్తి ఏమంటే ఒక సింపుల్ ప్రిన్సిపల్ అధ్యక్ష, రీయూజ్ రిడ్యూస్ రీసైకిల్ అంటారు అధ్యక్ష, RRR మంత్రం అంటారు, రిడ్యూస్ రీయూజ్ రీసైకిల్. నీటిని ఎంత కన్జర్వ్ చేస్తే నీటిని ఎంత సంరక్షిస్తే భవిష్యత్ తరాలకు అంత మంచిది కాబట్టి ఒక డ్రైవ్ కూడా తీసుకోబోతా ఉన్నాం. తప్పకుండా ప్రతి ఇంటికి ఒక వాటర్ హార్వెస్టింగ్ పిట్ ఉండాలి, తప్పకుండా వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్క్ ఏదైతే మనం ఇక్కడ హెచ్ఎండబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో పెట్టామో దానికి నిన్నగాక మొన్ననే జాతీయ అవార్డు కూడా వచ్చింది మా హెచ్ఎండబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కూడా. కాబట్టి నీటి సంరక్షణ గురించి కూడా ఒక ప్రత్యేకమైన కార్యాచరణ, నీరు పెరుగుతున్న కొద్దీ సంరక్షణ కూడా చేయాలి కాబట్టి ఆ దిశగా కూడా ముందుకు పోతామని మిత్రులకు కూడా తెలియజేస్తా ఉంది.